ఒకప్పుడు విషయం. ఒక గ్రామంలో రమేష్ అనే రైతు కుటుంబం ఉండేది. రమేష్కి ఇద్దరు పిల్లలు, లీలా ఇంకా కమల్. ఈసారి రమేష్ పంట భారీ వర్షాల వల్ల పాడైపోతుంది. పిల్లలు, మనం ఇంకే గ్రామంలో ఉండలేము. ఏమైంది నాన్న, మనం గ్రామంలో ఎందుకు ఉండలేము? తల్లి, నేను జమీందారు దగ్గర అప్పు తీసుకుని పంట వేశాను, పంటంతా పాడైంది. జమీందారు అప్పు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మనం మన ఇంటిని జమీందారుకివ్వాలి. అయితే నాన్న, మనం ఎక్కడ ఉందాం? ఇప్పుడు మనం అడవిలో ఉంటాము. రమేష్ ఇంకా లీలా అంత కష్టమైన సమయంలో కూడా పిల్లలను భయపడకుండా చూసుకుంటారు. పిల్లలు, అడవిలో మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. మంచి చల్లటి గాలి వస్తుంది, మరియు బావి నీళ్లు కూడా తాగుతాం. నదిలో స్నానం చేయొచ్చు, చక్కగా చెట్టు క్రింద ఉండొచ్చు. రమేష్ కుటుంబం అడవికి షిఫ్ట్ అయిపోతుంది. డబ్బులు సంపాదించడానికి వాళ్ళు కట్టెలు కుట్టి అమ్మి వచ్చేవారు. మిగతా సమయంలో అడవిలో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అడవికి కొన్ని మైళ్ళ దూరంలో రాజుగారి మహల్ ఉండేది. రాజా యొక్క రాజ్యం దూరం వరకు ఉండేది. రాజాకి కూడా ఇద్దరు పిల్లలు, రాజకుమారి నీరజ ఇంకా రాజకుమార్ విభు. ఇక్కడ ఎంత బోరింగ్గా ఉంది, ఎంత వేడిగా ఉంది. మనం మహల్లో ఉంటాము, అయినా మన జీవితాల్లో ఆ మజానే లేదు. నాకనిపిస్తోంది మనకంటే పేదవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారని. అరే, చేయడానికి ఏమీ లేకపోతే బోర్ కొడుతుంది కదా. పద, సరదాగా అడవిలోకి తిరిగేసి వద్దాం. పద. నీరజ ఇంకా విభు అడవికి వేటకు వెళ్తారు. వాళ్ళు ఒక బాణం వేసి ఒక జింకను వేటాడాలనుకుంటారు. అక్కడ చూడు జింక, త్వరగా బాణం వెయ్యి. విభు బాణం వేస్తాడు. ఆ బాణం ఆ జింకకు తాకే కన్నా ముందే ఆ బాణాన్ని కమల్ పట్టుకుంటాడు. ఎవరు నువ్వు? ముందు నువ్వు చెప్పు, నువ్వెవరు? ఇంకా నా బాణాన్ని పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నా పేరు కమల్. చూడు, నాకు నీతో ఏ శత్రుత్వము లేదు. నాకు కేవలం అమాయకపు పక్షులంటే ఇష్టం. అందుకే నేను బాణాన్ని పట్టుకున్నాను. అంటే నువ్వు అడవిలో జంతువులను వేటాడవా? లేదు, నేను శాకాహారిని. ఒకవేళ నువ్వు అడవికి వేటాడటానికి రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? చూడు, నేను అడవిలో ఏం చేయడానికి రాలేదు. నా కుటుంబం అంతా అడవిలోనే ఉంటుంది. నేను రాజకుమార్ విభూని. నేను నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. మరి తనెవరు? తను నా చెల్లి నీరజ. అవునా? నాకు కూడా ఒక చెల్లి ఉంది. తను ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉందనుకుంటా. రాజకుమార్ విభూకి కమల్తో స్నేహమవుతుంది. కానీ రాజకుమారి నీరజ వాళ్ళు గొప్పవాళ్ళు, ఇంకా కమల్ పేదవాడని అనుకుంటూ ఉంటుంది. తను కమల్తో స్నేహం చేయాలని అనుకోదు. ఆ కమల్, నువ్వు మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళవా? మేమెప్పుడూ ఏ పేదవాడింటిని కూడా చూడలేదు. ఓ తప్పకుండా, మేము మా పేద గుడిసెని చూపిస్తాం, పదండి. రాజకుమారి రాజకుమారుడు కమల్ వాళ్ళ గుడిసె చూడ్డానికి వెళ్తారు. అదిగోండి, తనే మా చెల్లి. కమల్, నువ్వు అమ్మా నాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఇంకా నీ భార్యని ఇంకా నీ బావని ఇంటికి తీసుకొనిచ్చావా? ముందు నా మాట విను. అతని పేరు విభు, రాజకుమారుడు. ఇంకా తను రాజకుమారి నీరజ. ఓ, అదా విషయం. నన్ను క్షమించండి రాజకుమారుడు రాజకుమారి, మీ ఇంటి పైన కప్పలేదు, కేవలం గడ్డి మాత్రమే ఉంది. వర్షం పడ్డప్పుడు మీ ఇంట్లోకి నీళ్లు కారవా? హా, వస్తాయి. కానీ మేము మామూలు వాళ్ళమేం కాదు. మేము వర్షాకాలం చాలా సార్లు స్నానం చేస్తాం. ఒకవేళ తుఫాను వచ్చి ఈ గుడిసె ఎగిరిపోతే ఏం చేస్తారు? అరే, అప్పుడైతే చల్లటి గాలి కిందే పడుకుంటాము. ఇంకా మెరుస్తున్న చందమామను చుక్కల్ని చూస్తుంటాము. రాజకుమార్ ఇంకా రాజకుమారి చూస్తారు. కమల్ ఇంకా లీలా పేదవాళ్ళైనా కూడా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ మహల్కి వెళ్ళి విభు నీరజతో ఇలా అంటాడు. దీనివల్ల ఏం తెలిసిందంటే గొప్పవాళ్ళు ధనవంతులు సంతోషంగా ఉండరని. పేదవాళ్ళు బాధపడుతూనే ఉంటారనుకోవడానికి లేదు. ఏదైనా మనం చూసే దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ, సరిగ్గా చెప్పావు. ఏదైనా చూసేదాని మీదే ఆధారపడి ఉంటుంది. అప్పుడే రాజకుమారుడు రాజకుమారి దగ్గరికి ఒక పత్రం వస్తుంది. నువ్వు చదువు. మన నాన్నగారు సరిగ్గా ఒక నెల తర్వాత ఒక పెద్ద ఉత్సవం జరిగించబోతున్నారు. ఉత్సవంలోకి చాలా మంది రాజకుమారులు వస్తున్నారు కూడాను. నాన్నగారు మనం అందులోని మంచి భాగస్వాములను ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. భాగస్వామిని ఎన్నుకోవడం, అది ఎలా ఎన్నుకోవాలి? అంటే నేనంటుంది, ఏ కారణం చూసి మనం భాగస్వామిని ఎన్నుకోవాలి? ఈ విషయమైతే నాన్నగారు ఇందులో పెట్టలేదు. విభు ఇంకా నీరజ కంగారు పడుతూ ఉంటారు. అసలు వాళ్ళు వాళ్ళ భాగస్వామిని ఎలా వెతుక్కోవాలని. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళ ఎన్నిక తప్పైతే?
అని విభు నీరజ అడవిలో ఉన్న వాళ్ళ అడవి మిత్రులు కమల్ ఇంకా లీల ఇంటికి వెళ్తారు సహాయానికి. మా నాన్నగారు మా ఇద్దరిని కూడా భాగస్వాములు ఎంచుకోమని చెప్పారు, కానీ మాకు ఏమీ అర్థం కావడం లేదు ఏ అంశంపైన మా భాగస్వాములను ఎంచుకోవాలని. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా మీకు తోడుగా ఉండే భాగస్వామిని మీరు ఎంచుకోవడం మీకు ఉత్తమం. నీరజ ఇంకా విభు ఆలోచించుకున్నారు. మేము ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటాము అంటే వాళ్ళ తెలివితో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాకు తోడుగా ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఉత్సవం రోజు రానే వచ్చింది. పక్క రాజ్యాల నుంచి 7 రాజకుమారులు ఇంకా 7 రాజకుమారీలు వస్తారు. మా అతిథులైన రాజకుమారులు ఇంకా రాజకుమారీమణులు, రాజుగారు మీరందరూ ఉండటానికి ఏర్పాట్లు చేశారు. మీ అందరి రథాలు సిద్ధంగా ఉన్నాయి కదా. ఒక్కొక్క రథంపై ఒక్కొక్కరి పేరు రాసి ఉంది. మీరు ఉండే చోటికి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది ఆ రథం. మీరందరూ కూడా వెళ్ళి మీ మీ రథాల్లో కూర్చోండి. అందరూ వాళ్ల పేర్లు ఉన్న రథాలు వెతుకుతూ ఉంటారు. ఆ రాజకుమారి అందరిలో నేహ అనే ఒక రాజకుమారి ఉంటుంది. తను చాలా అల్లరమ్మాయి. తన రథం ఎక్కుతున్న సమయంలో నేహ బురదలో కాలు పెడుతుంది. నా కాళ్ళు మురికిగా అయిపోయాయి, దీనికి అందరికి శిక్ష పడాల్సిందే. నేహ ఆ బురదంతా తీసి మిగతా రాజకుమారుడు ఇంకా రాజకుమారీల పైన వేయడం మొదలు పెట్టింది. ఏం చేస్తున్నావు, బురద చల్లకు. చూస్తూ చూస్తూనే 14 మొత్తం ఒకరిపైన ఒకరు బురద చల్లుకుంటూ ఉంటారు. కాని వాళ్ళందరిలో ఒక రాజకుమారి మాత్రం తన చోటులో శాంతంగా నిలబడి ఉంటుంది. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపండి, లేకపోతే. లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే మీ అందరి ముఖాన్ని నేను పేడతో రుద్దుతాను. నీకు నా గురించి తెలియదు అనుకుంటా. రాజకుమారుడు రాహుల్ నేను. నేననుకుంటే మీ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసేయగలను. నా పేరు నీకు తెలియదనుకుంటా. నా పేరు రాజకుమారి ఐశ్వర్య. నా సిపాయిలంతా నీ రాజ్యాన్ని కబ్జా చేయగలరు, జాగ్రత్త. అలా ఇద్దరిద్దరు గొడవ పడుతూ ఉంటారు. విభు ఇంకా నీరజ ఇదంతా చూస్తుంటారు. అరే అసలు ఏం అర్థం కావడం లేదు నాకు. వీళ్లలో నేను ఎవరిని భాగస్వామిగా ఎన్నుకోవాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఏం చేద్దాం? అప్పుడే అక్కడికి కమల్ ఇంకా లీలా వస్తారు. మంచిదండి, కమల్ ఇంకా లీలా మీరెక్కడికి వచ్చారు? ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అరే ఇక్కడికి మేము ఉత్సవం చూడడానికి వచ్చాము. ఆ తర్వాతే తెలిసింది ఇక్కడ గొడవ జరుగుతుందని. మీరు కంగారు పడకండి, నేను లీలా కలిసి ఒకటి ఆలోచించాము. వినండి వినండి వినండి, రాజుగారి ఆదేశం ప్రకారం ఎవరైతే ఈ బురద ఆటలోని గెలుస్తారో వాళ్ళకి రాజావారు ఒక పందిని ఇచ్చి పెళ్లి చేస్తారట. ఇంకా ఏ రాజకుమారైతే గెలుస్తుందో ఆ రాజకుమారికి ఒక పందితో పెళ్లి. ఇంకా మీరు గెలవండి, ఆడండి. వెంటనే అందరూ శాంతిస్తారు. అరే మీరు చాలా మంచి పని చేశారు. మీరొకవేళ ఇక్కడికి రాకపోతే ఈ గొడవ ఎప్పుడైపోతుందో కూడా తెలీదు. రాజకుమారి విభు ఇంకా రాజకుమారి నీరజాకి అర్థమైపోతుంది. కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం కమల్ ఇంకా లీలా చేశారు. అందుకే విభు లీలాని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా రాజకుమారి నీరజ కమల్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ రెండు జంటల పెళ్లి ధూమ్ధామ్ గా జరుగుతుంది.